మాయానది. కృష్ణాపురం అనే గ్రామంలో వీరయ్య మరియు లక్ష్మమ్మ అనే వృద్ధ దంపతులు ఉండేవారు. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు స్వామి, ఇంకా చిన్న కొడుకు పేరు రవి. వీరయ్య ఇంకా లక్ష్మమ్మ ఎంతో కష్టపడి వారి స్థాయికి మించి కొడుకులిద్దరిని మంచి చదువులు చదివించారు. చిన్న వయసులోనే కొడుకులిద్దరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరయ్య లక్ష్మమ్మ కొడుకులిద్దరికి మంచి అమ్మాయిలను చూసి వివాహం జరిపించారు. కొంతకాలం గడిచిన తర్వాత స్వామి ఇంకా రవి తమ భార్యల చెప్పుడు మాటలు విని తల్లిదండ్రులను సరిగ్గా పట్టించుకోవడం మానేశారు. వారి చిన్నతనంలో ఎంతో ప్రేమగా చూసుకున్న వారి తల్లిదండ్రులను వారి ప్రేమను మర్చిపోయారు. కొడుకుల ప్రవర్తనలో వచ్చిన మార్పుకి వీరయ్య చాలా కుమిలిపోయాడు. తన భార్య లక్ష్మమ్మను పిలిచి తనతో ఇలా అన్నాడు. ఏమే లక్ష్మి, మనం ఎంతో ఇష్టంగా కట్టించుకున్నా ఈ ఇంటిలో నాకింకా ఉండాలని లేదు. మన కొడుకులకు ఈ ఇంటిని ఇచ్చేసి మనం ఎటైనా వెళ్ళిపోదాం. ఏంటయ్యా, ఈ వయసులో మనం ఎటు వెళ్తాం? మనది ఊరి చివర చిన్న స్థలం ఉంది కదా, అక్కడ చిన్న గుడిసె వేసుకుని ఉందాం. అక్కడే కూరగాయలు పండించుకుందాం. ఏదో విధంగా కాలం గడిపేద్దాంలే. లక్ష్మమ్మ వీరయ్య మాటలకు తలూపింది. వీరయ్య కొడుకులిద్దరిని పిలిచి వాళ్లకి ఇంటిని సమానంగా పంచిచ్చాడు. తాము ఇల్లు వదిలి వెళ్తామని చెప్పారు. కోడళ్లతో పాటు కొడుకులు కూడా చాలా సంతోషించారు. వీరయ్య తన కొడుకులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని వారిని దీవించి భార్యతో పాటు ఇల్లు వదిలి వెళ్ళాడు. తమ స్థలంలో చిన్న గుడిసె వేసుకుని అక్కడే జీవించసాగారు. తమ శక్తి కొలది కూరగాయలు పండించి రకరకాల పూల మొక్కలను కూడా నాటి వాటిని అమ్మి జీవనం సాగించారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. వారి వయస్సు పెరగడంతో పాటు వారి శక్తి తగ్గిపోయింది. కొన్నాళ్లకి ఇద్దరూ అనారోగ్యం పాలయ్యారు. ఒకరోజు రాత్రి పడుకునే ముందు వీరయ్య ఈ విధంగా ప్రార్థన చేశాడు. భగవంతుడా, మాకింక నువ్వే దిక్కు. మా శక్తి ఉన్నంత వరకు ఎవరిపైనా ఆధారపడకుండా జీవించాం. ఇంకా మా వయస్సు పెరిగింది, అనారోగ్యం కూడా వచ్చి పడింది. ఇంక నువ్వే మమ్మల్ని చూసుకోవాలి స్వామి అని ప్రార్థించుకుని పడుకున్నాడు. తన కలలో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. వీరయ్యా, నీ ప్రార్థన నేను విన్నాను. నీ బాధ నేను చూస్తున్నాను. అందుకే నీకు ఒక వరం ఇస్తాను. ఇక్కడికి దూరంలో ఒక అడవి ఉంది. ఆ అడవికి తూర్పున ఒక మాయానది ఉంది. ఆ నదిలో 3 సార్లు మునికేస్తే నీకు మరలా యవ్వనం కలుగుతుంది. ఆ కల చూడగానే వీరయ్యకి వెంటనే మెలకువ వచ్చింది. వెంటనే తన భార్యను నిద్రలేపాడు. ఏమే లక్ష్మి, లక్ష్మి లేవే, లక్ష్మి లే. ఏంటయ్యా అర్ధరాత్రి నిద్రలేపుతున్నావు, ఏం జరిగింది? నాకు కలలో దేవుడు కనిపించాడు. అడవిలో ఉన్న మాయా నదిని చూపించాడు. అందులో 3 సార్లు మునిగితే మనకి యవ్వనం కలుగుతుందంట. నీకు ఒంట్లో బానే ఉందా? మాయా నదేంటి? నిజమేనే, నాకు కలలో కనిపించింది. ఆ నదిపై ఇంద్రధనస్సు, ఆ చోటంతా ఎంతో అందంగా ఉంది. రేపు మనం అక్కడికి వెళ్దాం. నీ కళ్ళతో చూస్తే నువ్వే నమ్ముతావు. మర్నాడు ఉదయాన్నే లక్ష్మమ్మ వీరయ్య అడవిలోకి వెళ్లారు. తూర్పు మార్గంలో చాలా దూరం వెళ్ళాక అక్కడ వాళ్లకొక నది కనిపించింది. ఆ ప్రదేశమంతా చాలా అందంగా ఉంది. కల్లో చూసినట్టుగానే పైన ఆకాశంలో ఇంద్రధనస్సు కూడా కనిపించింది. నువ్వు చెప్పింది నిజమేనయ్యా, ఇదంతా మాయలా ఉంది. రా లక్ష్మి, ఈ నదిలో 3 సార్లు మునుగుదాం. ఆ వృద్ధులిద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఆ మాయా నదిలో 3 సార్లు మునిగారు. 3వసారి మునిగి లేచేసరికే వారి వృద్ధాప్యం పోయి పడుచు వాళ్లలా మెరిసే చర్మంతో యవ్వనంగా మారారు. వారిద్దరూ ఒకరినొకరు చూసుకుని ఎంతో ఆశ్చర్యపోయారు.
వారు ఆ నదిలో వారి ప్రతిబింబం చూసుకుని చాలా సంతోషించారు. అందమైన రూపం, ఆహ్లాదకరమైన మనస్సు, దృఢమైన శక్తి కలిగిన శరీరాలు పొందుకున్నందుకు అత్యానందంతో దేవునికి నమస్కరించి అక్కడి నుండి ఇంటికి వెళ్లారు. వారి కొడుకుల కంటే వీరయ్య, లక్ష్మమ్మ ఇంకా యవ్వనంగా మారారు. కొంతకాలం గడిచింది. స్వామి ఇంకా రవి ఒకరితో ఒకరికి పడక విడిపోయి వేరే వేరే ఇళ్లలో స్థిరపడ్డారు. వారి బిడ్డలు కూడా వారిలానే తయారయ్యారు. వయస్సు మీరిన తల్లిదండ్రుల పట్ల ప్రేమ గౌరవం లేకుండా వారిని తిడుతూ చులకనగా చూశారు. స్వామికి, రవికి వారు చేసిన తప్పు వారికి అర్థమైంది. లక్ష్మమ్మ, వీరయ్య దేవుడిచ్చిన వరాన్ని పొందుకుని తమకు తిరిగి వచ్చిన యవ్వనాన్ని, శక్తిని వృధా చేయకుండా తమలాంటి దిక్కుతోచని వృద్ధులను, అనాథలను చేరదీసి ఒక అందమైన ఇంటిని నిర్మించారు. అక్కడ అందరూ ప్రేమాభిమానాలతో కలిసి ఉండేవారు. పిల్లలు, ఈ కథ ఎంత బావుందో కదా. నిజంగా మన తల్లిదండ్రులు మనల్ని వారికంటే ఎక్కువగా ప్రేమిస్తారు, మన కోసమే కష్టపడతారు. మరి వారు ముసలయ్యాక వారిని చూడాల్సిన బాధ్యత మనదే కదా. మనకి పంచిన ప్రేమనే వారికి కూడా పంచాలి. మీ ఇంట్లో పెద్దవారిని గౌరవించండి, వారిని ప్రేమగా చూసుకోండి, సరేనా? మాయా బంగారు జింక. అనగనగా అడవి ప్రక్కన ఒక గ్రామంలో వెంకయ్య ఉండేవాడు. అతను పేదవాడు కావడంతో అతని భార్య ఎప్పుడూ సంతోషంగా ఉండేది కాదు. వాళ్ళది చాలా చిన్న గుడిసే. రోజు వెంకయ్య అడవిలోకి వెళ్ళి మూలికలు, ఔషధ గుణాలున్న మొక్కలు, వివిధ వేర్లు సేకరించి తెచ్చి వాటిని ఊర్లో దుకాణంలో అమ్మేవాడు. అలా ఎంత కష్టపడినా వాళ్ళ ఇల్లు గడవడానికి సరిపోయేది. ఏంటయ్యా, ఎప్పుడు ఈ పూరి గుడిసెలోనే జీవించాలా? ఈ గుడిసెలో ఉండటం కంటే అడవిలో చెట్టు కింద ఉండటం నయం. ఎందుకే అలా మాట్లాడుతావు? దేనికైనా ఓర్పు కావాలి. మనకు కూడా మంచి రోజులు వస్తాయిలే, అప్పుడు మంచి ఇంట్లోకి వెళ్దాం. ఓ మంచి ఇల్లే, నువ్వు ఎంత కష్టపడినా ఈ పూరిల్లు గడవడమే కష్టంగా ఉంది. నా ఆశలన్నీ ఆవిరైపోవాల్సిందే. భార్య మాటలకి వెంకయ్య చాలా బాధపడ్డాడు. కానీ తను చేసేదేమీ లేక ఎప్పటిలాగానే తను అడవిలోకి వెళ్ళాడు. అక్కడ వేటగాళ్ళు అల్లిన ఉచ్చులో ఒక బంగారు జింక పడి ఉంది. అది తప్పించుకోలేక సాయం కోసం చూసింది. అటు వచ్చిన వెంకయ్య అది చూసి ఆ వలను తన కత్తితో కోసి బంగారు జింకను విడిపించాడు. అది ఒక మాయా జింక. ఆ మాయా బంగారు జింక వెంకయ్యతో ఇలా అంది. నేనొక మాయా జింకను, నువ్వు నన్ను కాపాడినందుకు నీకొక వరం ఇస్తున్నా. నీకేం కావాలో అది కోరుకో. వెంకయ్యకి తన భార్య గుర్తుకు వచ్చింది. తను ఆ పూరి గుడిసెలో ఎంతో ఇబ్బంది పడుతుందని తన కోసం ఒక ఇల్లు అడగాలని అనుకున్నాడు. ఓ బంగారు జింక, నా భార్యకు అందమైన ఇల్లు కావాలి, ఇవ్వగలవా? నువ్వు వెళ్ళు, నీ భార్య అడిగింది ఆమెకు లభించింది. వెంకయ్య సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. పాత పూరి గుడిసెకు బదులుగా అక్కడొక అందమైన మేడ ఇల్లు ఉంది. వెంకయ్య భార్య కూడా చాలా సంతోషంగా ఉంది. అలా కొన్ని రోజులు గడిచాయి. తన భార్యకి ఇప్పుడు పెద్ద భవనంలో ఉంటే బావుండని అనిపించింది. ఏమండి, మీకు ఒక మాయా జింక ఈ ఇల్లు ఇచ్చిందని చెప్పారు కదా, ఆ జింక దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడగండి, నాకు ఒక పెద్ద భవనంలో ఉండాలని ఉంది. ఈ ఇల్లు బానే ఉంది కదా, అయినా ఆ మాయా జింక మళ్ళీ కనపడలేదు. నేను ఎలా అడగాలి? అడిగినా మళ్ళీ ఇంకొక వరం ఎలా ఇస్తుంది? మీరే చెప్పారుగా ఆ జింక ప్రాణాలు మీరు కాపాడారని, మరి మీకోసం ఆ మాత్రం చేయదా? భార్య మాటలకి వెంకయ్య అడవికి వెళ్ళి ఆ జింక ఉన్న చోటును వెతికాడు. ఓ మాయా జింక, ఓ బంగారు జింక. ఏంటి వెంకయ్య, ఏం కావాలి? నా భార్యకి ఒక భవనంలో ఉండాలనుంది, నువ్వు ఒక భవనాన్ని ఇవ్వగలవా? నా ప్రాణాలు కాపాడావు కాబట్టి ఇస్తాను, నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్ళు.
వెంకయ్య తిరిగి వెళ్లేసరికే తన భార్య ఒక పెద్ద భవనంలో ఉంది. తను చాలా సంతోషంగా ఉంది. కాని కొన్ని రోజులు గడిచాక తనకి మళ్ళీ ఒక అంతఃపురంలో ఉండాలనిపించింది. తనొక రాణిలా ఉండాలని ఆశ కలిగింది. భర్తను పిలిచి మరలా ఆ మాయాజింక దగ్గరికి వెళ్లి తన కోరికను తీర్చమని అడగాలని కోరింది. వెంకయ్యకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా భార్యను బాధించడం ఇష్టం లేక ఆ మాయాజింక దగ్గరకు వెళ్లాడు. ఓ మాయాజింక, నా భార్యకి అంతఃపురంలో రాణి కావాలని ఉంది. ఏంటి రానా? అది అత్యాశ. ఆమె ఎందుకలా కోరుకుంటుంది? నేను ఇంకా ఏ కోరిక తీర్చను. నేను నీ ప్రాణాలు కాపాడాను, దానికి బదులుగా నువ్వు ఈమాత్రం చేయలేవా? సరే వెళ్ళు, నీకు కావలసింది నువ్వు పొందుకున్నావు. వెంకయ్య తిరిగి వెళ్లేసరికే అక్కడ పెద్ద అంతఃపురంలో ఎందరో మంత్రులు, రాజుల మధ్య మహారాణిలా సింహాసనంపై కూర్చుంది తన భార్య. అది చూసిన వెంకయ్య ఎంతో ఆశ్చర్యపోయాడు. తన భార్యను ఆ స్థితిలో చూసేసరికే వెంకయ్యకి భయం కలిగింది. తను ఇంకా ఏం కోరుకుంటుందా అని. ఆ రోజు రాత్రి వెంకయ్య నిద్రపోతున్నాడు. కాని తన భార్యకి నిద్ర రాలేదు. తను మహారాణిలా ఉన్నా సరే తన ఆశ తీరలేదు. ఇంకా తనకి ఏం కావాలా అని ఆలోచిస్తూ చంద్ర నక్షత్రాల వైపు చూస్తూ ఉంది. మరుసటి రోజు భర్త లేవగానే అతన్ని ఇలా అడిగింది. చంద్రుడు, నక్షత్రాలు ఎంత అందంగా ఉంటాయో, వాటిని రోజు నేను చూడాలి. చంద్ర నక్షత్రాలు నా ఇంటిలోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఆ మాటలు విన్న వెంకయ్య తన భార్యకి బదులు చెప్పలేక ఆ మాయాజింక దగ్గరకు వెళ్ళాడు. ఓ మాయాజింక, నా భార్య చంద్ర నక్షత్రాలు తన ఇంటిలోనే ఉండాలని కోరుకుంటుంది. ఏంటి, చంద్ర నక్షత్రాలు పట్టగలిగేంత ఇల్లు ఉంటుందా? అలా అయితే నీ భార్య కోరుకున్నట్లుగానే జరుగుతుంది. వెళ్ళు, ఇంకెప్పుడూ నా దగ్గరకు తిరిగి రాకు. వెంకయ్య తన భార్యను ఎలా చూడాల్సి వస్తుందో అని భయపడుతూ తిరిగి వెళ్ళాడు. అక్కడ అంతఃపురం లేదు, భవనం లేదు, మేడ ఇల్లు లేదు, చివరికి వారి పూరి గుడిసె కూడా లేదు. ఒక పెద్ద చెట్టు మాత్రమే ఉంది. తన భార్య ఆ చెట్టు క్రింద కూర్చొని ఏడుస్తూ ఉంది. ఏమండి, అంతా అయిపోయింది. నా అంతఃపురం, నా భవనం అన్నీ పోయాయి, ఏది మిగల్లేదు. రోజు చంద్ర నక్షత్రాలు నీ గుమ్మంలో ఉండాలన్నావుగా, ఇదిగో ఈ చెట్టు క్రింద నుండి చూస్తే అన్నీ కనిపిస్తాయి. బాగా చూసుకో, నీ అత్యాశ వల్ల మనకు ఉన్నది కూడా పోయింది. వెంకయ్య ఇంకా అతని భార్య బోరున విలపించారు. పిల్లలు, మరీ అంత ఆశ పనికిరాదు కదా. ఆశకి హద్దే ఉండదు అన్నట్లు ఎంత పొందుకున్నా ఇంకా ఎక్కువ కావాలని కోరుకుని ఎలా వారికి ఉన్నది కూడా కోల్పోయారో చూసారా. అందుకే ఎప్పుడూ మనకి ఉన్నంతలోనే మనం సంతోషంగా ఉండాలి. అత్యాశ అతి ఘోరమైన వ్యాధి, దానికి ఎప్పుడూ దూరంగా ఉండాలి.